మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు. మీకు ఈరోజు ఆడవాళ్ళు మీకు జవాబులు ఎక్కడికి వచ్చిందో తెలుసా? వీళ్ళు కనబడితే టాలెంట్ నిలబడినట్టు ఉంటది. వీళ్ళు చదవడం స్టార్ట్ చేస్తే స్టేట్ ర్యాంక్ నడుచుకుంటూ వచ్చినట్టు ఉంటది. అల్లరి చేస్తే ఆనందం చిందులేస్తుంది. బరిలో దిగితే కురుక్షేత్ర యుద్ధం చూసినట్టు ఉంటది. వీళ్ళు మా స్టూడెంట్స్, చదివేది ఇంజనీరింగ్, ఉండేది ట్రెండింగ్. వెల్కమ్ టు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్. ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తా. అట్లుంటదరా మనతోని అని ఎలాంటి సందర్భాలు అంటారు? పిలిచిన పెళ్ళికి వెళ్ళకుండా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు వచ్చిన వీడికి? ఇట్రా ఈ నుంచి అందంగా నడువు ఒకసారి. రెడీ మ్యూజిక్. నాకు ఎందుకు నువ్వు బాగా సిగ్గుపడుతున్నావేమో అనిపిస్తుంది అప్పటి నుంచి. లేదు కదా, సరే ఏ స్కూల్? లేదు నేను కాలేజ్. ఏం చేస్తున్నావు? బీఫార్మసీ ఫస్ట్ ఇయర్. సరే అప్పుడప్పుడు అట్లా మోసపోతుంటాం కానీ సరే చెప్పు, ఎలాంటి సందర్భాల్లో అట్లుంటది మనతో అంటావు? పిలిచిన పెళ్లికి వెళ్లకుండా పిల్లని పెళ్లికి వెళ్ళి భోజనం చేయడం, అట్లుంటది మనతో అనిపిస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళు. ఫ్యాకల్టీ మన పేరెంట్ నెంబర్ సీఎం అన్నప్పుడు నేను వెళ్ళి కుమార్ ఆంటీ నెంబర్ సా. మరి మీ ఫ్యాకల్టీ చేయగానే ఆమె రెండు లివర్లు ఎక్స్ట్రా అన్నది అనుకో. రెండు లివర్స్ ఎక్స్ట్రా అంటే నాకు ఇక్కడికి వచ్చినాక అవుతుంది. అప్పుడు నువ్వు లివర్ తింటావా? తినను, ఓన్లీ మటన్. మునియం. ఓకే, ఓ తినడం అంటే ఓ నాన్ వెజ్ తినేమో అనుకున్నావు. ఓకే, ఫస్ట్ సూపర్ ఆన్సర్ ఇచ్చిన మా కుమారి ఆంటీ ముందుకు రా. ఫంక్షన్లో మడి ఆడి తినకు, ఇగో ఇంటికి వెళ్ళి వండుకోని తిను. అందరికి ఒక్కొక్కటే ఇస్తా, నేను చూస్తే రెండు ఇవ్వద్దు అవుతుంది. టీచర్ మేడం రండి. గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ ని డైలాగ్ లాగా నేను ఎలా అయితే చెప్పానో అలా చెప్పాను అనుకోండి, కొంత డబ్బులు ఇచ్చేస్తా. నేను ఏదైతే సినిమా నుంచి ఏ హీరోనైతే యాక్టింగ్ చేసి మీకు చూపెడతానో, మీరు అయిన కంటే బాగా చేశారనుకోండి, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ తో రాసి రాసిస్తా. ప్రిన్సిపల్ తో మాట్లాడి మీకు వచ్చేలాగా చూస్తా. రావాల్సిన మనిషి వచ్చిన తర్వాత ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ రవిది అయితే ఈ షోలో ఈ రవిది. ఏమి రా సయ్యా? సయ్ అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. వస్తావా సేనా? ఇంద్రసేనా రెడ్డి. ఎవరు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారి, నువ్వు సస్తావా నేను సంపాలా అన్న దానికి ఫస్ట్ ఆర్టిస్ట్ ఏం పేరమ్మా? చరితవ్య. చరితవ్య, ఇంకా మనకి సావే. రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రా లేననుకున్నారా? ఇంద్ర
కూర్చున్న అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రా సేనారెడ్డిది. చూసుకుందా నీ ప్రతాపమో నా ప్రతాపమో, చూసుకుందా. శుభం, వెరీ వెల్ పర్ఫార్మ్డ్, వెరీ ఇంప్రెస్డ్, బ్యూటిఫుల్ గా చేశావు. నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నా. థాంక్ యూ నానా, యు విన్ 1200 రూపీస్. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారి నీ దారి శ్మశానమే నటిస్తున్న వారు ఏం పేరు అన్నా? సౌమ్య. సౌమ్య, యాక్షన్. అయ్యో 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 అయ్యో, తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నావు కదా. రావాల్సిన మనిషి, రావాల్సిన మనుషులు వచ్చాక ఆశ్చర్యపడతారేంట్రా, వచ్చేసా. నీ ఎంతమ్మా డైలాగ్ చెప్పే టైంలో పేపర్ చూసుకో. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ స్టేక్ నంబర్ 1330, యాక్షన్. రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతారా ఇంట్రా. రాననుకున్నారా, రాలేననుకున్నారా? రండమ్మా రండి. సింహాసనం మీద కూర్చున్న అధికారం ఆ ఇంద్రుడికే కాదురా, ఇంద్ర సేన రెడ్డి కూడా. సరేనా, సింహాసనం మీద కూర్చునే అధికారం ఆ ఇంద్రుడిది, అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్ర సేన రెడ్డిదే. సై అంటే సెకండ్ కోక హెడ్. నీ డైలాగ్ చెప్పండి, డైలాగ్ సెకండ్ హెడ్. బెండకాయలమ్మ ఇప్పుడు మూడో పేషెంట్, యాక్షన్. రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలి కానీ. మేడం మేడం మేడం, కొంచెం స్టైల్ మేడం. రావాల్సిన మనిషి వచ్చినప్పుడు, రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? అంతా అందరు బాగున్నారా మేడం ఇంట్లో? సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డిది. ఏమిరా సయ్యా? సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. ఇంద్ర, ఇంద్ర సేనారెడ్డి. ఫస్ట్ మీ క్లాస్ అందరు బంగొట్టారట చూసుకో. 1000 రూపీస్. ఇప్పుడు మన అందరి దిక్కు ఐసీయూఏ, దాంట్లో పర్ఫామ్ చేసేవారు భావని. రావాల్సిన వాళ్ళు వస్తే ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడ ఇంద్రసేన రెడ్డి గారు, జరగండి. సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు షోలో, ఇక్కడ ఈ పావనిది. మేడం సయ్యా, సయ్యా
అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రా, ఇంద్రా సేనారెడ్డి. ఒక్కరు తప్ప అందరు డైలాగ్ సక్క చెప్పారు. ఎన్ని 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 సార్లు ఎన్నేళ్ళు దాక్కుంటావు నువ్వు అలా? ఇంకో 10 ఏళ్ళు దాక్కుంటావా? సో అద్భుతంగా చెప్పాను నువ్వు కూడా. సో యు విన్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్. నీకు కూడా 1000 ఇస్తా. ఆ డైలాగ్ నువ్వు మర్చిపోకుండా కూర్చుని లాగా ఏం చెప్ప, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పేపర్ చూడకుండా చెప్తే ప్లీజ్ సౌమ్య. సౌమ్య ప్లీజ్ ప్లీజ్ అత్త ఇంజనీరింగ్ కాలేజ్ సౌమ్య ప్లీజ్ సౌమ్య. లేకపోతే మీ మమ్మీ డాడీకే డౌట్ వస్తుంది ఇది ఇంజనీరింగ్ వరకు ఎట్లా వెళ్ళిందిరా అని. సౌమ్య ప్లీజ్ సౌమ్య పరువు నిలబెట్టి సౌమ్య. థ్యాంక్ యూ అమ్మా. ఇట్రా మళ్ళీ పేపర్ ఒకసారి చూసుకుంటా. ఇంటికి ఎట్లా పోతావు? మీ మమ్మీ డాడీ ఏం అడితే ఏం చెప్తావు ఏమో. 500 రూపీస్. సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం కొంచెం తెలివి. ఓకే, ఇక్కడ ఎవరికైతే బాగా తెలివి ఉందని నమ్ముతారో ముందుకు రండి. నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే ఒక బాక్స్ గెలుచుకుంటారు. ఆ బాక్స్ లో డబ్బులు ఉంటే అంత డబ్బులు మీవే. బాక్స్ లు పెట్టండి రా. 4 బాక్సెస్ ఉన్నాయి. ప్రతి బాక్స్ లో డబ్బులు ఉన్నాయి. ఒక బాక్స్ లో 500 రూపీస్ కట్ట, ఇంకో బాక్స్ లో 200 రూపీస్, ఇంకో బాక్స్ లో 100 రూపీస్ కట్ట ఉంది బండిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారు, ఒక బాక్స్ తెచ్చుకున్నారు, ఒక బాక్స్ లో ఖాళీ ఎంటీ, ఒక బాక్స్ తెచ్చుకున్నారు. ఆ బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ నోట్ కట్టలు ఉన్నాయి. నేను అవి తీసుకుంటా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్లు ఉంటాయి. ప్రతి రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 500 రూపాయలు నోట్ ఇచ్చేస్తుంటా మీకు. అది మీరు ఎంతన్నా సంపాదించుకోవచ్చు, కానీ ఒక టైం లిమిట్ ఉంటుంది. మీరు ఆన్సర్స్ చెప్పడం ఆపేస్తే ఒక 10 సెకండ్స్ అవుతా, దాని తర్వాత చెప్పకపోతే ఆడ వరకే అవుట్. అంత డబ్బులు మీవి. గాట్ ఇట్? నాకు నువ్వు ఎందుకు క్లాస్ టాపర్ లా అనిపిస్తున్నావు, రెడ్ డ్రెస్ పక్కన దానన. Yes, what's your name, Nana? Chaitanya. Chaitanya, నువ్వు ఏం అడిగినా క్వశ్చన్ ఆన్సర్ చేస్తావు నమ్మకం ఉంది. నీకుందా? ఉంది. సరే, ఆ 4 బాక్సెస్ లో నువ్వు దగ్గరికి వెళ్ళొచ్చు, ముట్టుకోకుండా డైరెక్ట్ ఏదైతే ముట్టుకుంటావు ఆ బాక్స్ తెచ్చుకో. పొద్దున ఎవరు ముఖం చూసినావు? నా మొహం నేనే చూసుకున్నా. తెలుస్తుంది ఇప్పుడు చూడు. జాగ్రత్తగా చూసి ఆలోచించు. ఒక బాక్స్ ఇగో ఇట్లా నిన్ను చూసి రా రా అంటుంటది. ఈ బాక్స్ పిలిచిందా రా రా? అవును. ఓపెన్ చేసేనా? చేయండి. ఇందులో ఏముందో చూడాలని ఉందా? చాలా ఉంది. సో యు విన్ 200 రూపీస్. నాట్ బ్యాడ్. 200 రూపీస్, వెరీ గుడ్. 200 రూపీస్ నోట్స్ ఆల్మోస్ట్ నా దగ్గర 10,000 వరకు ఉండొచ్చు. ఇవన్నీ 1 by 1 ఇస్తా. క్వశ్చన్ జాగ్రత్తగా విను. నీకు దైవ భక్తి ఉందా? దేవుణ్ణి ప్రార్థిస్తావా? దేవుణ్ణి నమ్ముతావా? ఉంది. ఏ దేవుణ్ణి బాగా? శివుడు. శివుడిని, వెరీ గుడ్. కొన్ని పుణ్యక్షేత్రాలు పేర్లు, అందులో ఉండే దేవుడు. ఓకే, వచ్చిన దేవుడు మళ్ళీ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్ప్ చేస్తా, షిరిడి సాయిబాబా. అర్థమైందా నీకు? ఈ రెండు చెప్పాలి ఇట్లా. వెరీ గుడ్. ఫస్ట్ బోని నేను 200 ఇచ్చేసిన. సెకండ్ శ్రీకాళహస్తి శివుడు. వెరీ గుడ్. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి? కాణిపాకం వినాయక స్వామి. యాబాతే. తిరుపతి వెంకటేశ్వర స్వామి. వెరీ గుడ్. యాదగిరి గుట్ట నరసింహ స్వామి. యాబాతే. బ్యూటిఫుల్. అయోధ్య రాముడు. ఫైవ్ 4 3 2 1. అయ్యయ్యో, అన్నవరం వెళ్ళావా ఎప్పుడన్నా? అన్నవరం వెళ్ళలేదా? సత్యనారాయణ స్వామి. అయ్యయ్యో, 1 2 3 4 5 6. 1200 రూపీస్, నాట్ బ్యాడ్. అయితే ఇక్కడ నుంచి ఈ పొడవు అమ్మాయి పక్కన టీచర్. మేడం మేడం, ఏమైనా అడగాలంటే భయం అవుతుంది మేడం. ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఏం లేదా? షూరా? భయమా? లేకపోతే కాన్షియస్ ఉన్నారా? లేకపోతే నర్వస్ ఉన్నారా? లేకపోతే ఇంట్లో మీ అత్తగారు ఏమైనా అంటారా? లేదు కదా, అంత హ్యాపీయే కదా. ఓకే, మీ పేరు ఏమన్నారు? సబిత. సబిత గారు, పొద్దున్న ఇవ్వగానే ఎవరు ముఖం చూశారు? వెళ్ళండి. పొద్దున్న లేవగానే వాళ్ళ ఆయన ముఖం చూసింది, అండ్ ఇది వచ్చింది. మీ ఆయన ఇంటికి రావే నువ్వు ఫస్ట్. తీస్తే తీసావు, నా పేరు ఎందుకు తీసావు? ఇదిగోండి, ఇది కూడా మీకే. స్ట్రెస్ ఎక్కువ ఉంటది ఇప్పుడు. వచ్చిన ఏం నాన్న? హారిక. హారిక, ఒక 500 ఉంది, ఒక 100 ఉంది. ఏం వస్తుంది అనుకుంటున్నావు? 100. మేడం మీరు రండి. మేడం
మేడం వాచ్ ఏం మేడం? ప్రవీణాంజలి అండి. ప్రవీణాంజలి పొద్దున్న ఏమగానే ఎవరు ముఖం చూశారు? రాయలసీమ కడపరెడ్డి ముఖం చూసారా? నా పొద్దున నువ్వు ముఖం చూసావు? నా ముఖమే చూసుకున్నా. అందుకే 100 అని చెప్తున్నావా? ఓకే, అందులో ఒక 500 రూపీ బాక్స్, ఒక 100 రూపీ బాక్స్, మీకు నచ్చిన బాక్స్ తీసుకుని. ఓకే, సో ఫస్ట్ హారిక చూడండి, నువ్వు గెలుచుకున్న అమౌంట్ పొద్దున్నే లెవ్వంగానే నీ ముఖం నువ్వు చూసుకున్నావు కాబట్టి అదృష్టం మేడం. నీకు 100 రూపాయలు వచ్చినాయి మేడం, నీకు 500, నువ్వు 500 పట్టుకో. అండ్ అఫ్ కోర్స్ యు గెట్ 100 రూపీ బండ్. ఫస్ట్ 100 రూపీ క్వశ్చన్ అడుగుతున్నాను, వెరీ ఈజీ. ఇండియాలో ఉన్న స్టేట్ చెప్పి ఆ స్టేట్ లో మాట్లాడే లాంగ్వేజ్ చెప్పాలి. రెడీ స్టార్ట్. తెలంగాణ తెలుగు, కేరళ మలయాళం, కేరళ మలయాళం కుట్టి, కర్ణాటక కన్నడ, తమిళనాడు తమిళ్. వెరీ గుడ్, మీకు తెలుసు మేడం, మీకు తెలుసు, ఉట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే, మీకు తెలుసు. మహారాష్ట్ర మరాఠీ. వెరీ గుడ్. పంజాబ్ లో, పంజాబ్ లో ఏం మాట్లాడతారండి? పంజాబ్ లో, పంజాబ్ లో పంజాబీ లాంగ్వేజ్. గుజరాతీ ఎక్కడ మాట్లాడతారో తెలుసు? గుజరాత్ లో. వెస్ట్ బెంగాల్ లో బెంగాలీ లాంగ్వేజ్. అవును, బెంగాలీ. మళ్ళా ఒరియా మాట్లాడతారు చూడండి, ఒరిస్సా. పర్లేదు, ఆమెకి ఇస్తాను ఇవ్వండి. అక్కడ నుంచి కంటిన్యూగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడికి గేమ్ ఆపేస్తాం. ఎందుకు ఇస్తున్నారు చెప్తాం ఒకసారి, రెడీ. అన్ని లేవు మేడం, 1000 ఉన్నాయి. కంగ్రాచులేషన్ హరికా, పొద్దున లేవని ముఖం చూసుకున్నావు. ఇప్పుడు 500 రూపీ వర్త్ క్వశ్చన్ ఉంటది, కొంచెం కష్టం ఉంటది. ఏం చదువుకుంటున్నావు? బీఫార్మ్ ఫస్ట్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. ఒక ప్రొఫెషన్ పేరు చెప్పి వాళ్ళు వాడే వస్తువులు చెప్పాలి. వస్తువు, గాట్ ఇట్? నేను ఫస్ట్ 500 నీకు ఇస్తున్నా. డాక్టర్, స్టెతోస్కోప్, గాట్ ఇట్? కార్పెంటర్, హ్యామర్. వెరీ గుడ్. ఎస్. క్రికెట్ బ్యాట్. క్రికెట్ బ్యాట్. క్రికెటర్ బ్యాట్. క్రికెటర్ యూజెస్ అ బ్యాట్. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1. పోలీస్ ఏం వాడతాడు? లాటీ కాదు, లాటీ, లాటీ. ఇంకా పెయింటర్ బ్రష్ వాడతాడు. టీచర్ ఏం వాడుతుంది? చాక్ పీస్ వాడుతుంది, లేకపోతే స్టిక్ వాడుతుంది. డ్రైవర్ ఏం వాడతాడు? కార్ వాడతాడు. పైలట్ ఏం వాడతాడు? ప్లేన్ వాడతాడు. ఎన్ని ఉన్నాయి? అదృష్టం బాగుంది. నీ ముఖం నువ్వు చూసుకున్నావు, రోజు నీ ముఖం చూసుకో. ఎవడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయక అంతే. ఆ కుర్చీని థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. బాగా యాక్టివ్ ఉండాలి. బాగా యాక్టివ్ ఉండాలంటే ఉన్న చోట డాన్స్ చేయండి బాగా. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ లోపలికి వచ్చి గేమ్ ఆడతారు. మ్యూజిక్. వచ్చారు మీకు సపోర్ట్ గా, టీచర్స్ కూడా రావాలి కాబట్టి మేడం ముందుకు వచ్చేయండి. ప్రాపర్టీస్ ప్లీజ్. గేమ్ ఏంటంటే, రెండు బ్యాట్స్ ఉన్నాయి, టీమ్ లో 4 ఉన్నారు. ఒకరు ఈ ఎండ్, ఆ ఎలాస్టిక్ బ్యాండ్ కి ఒకరు ఈ ఎండ్ ఉంటారు, ఒకరు ఈ ఎండ్ ఉంటారు. ఆ ఎలాస్టిక్ స్ట్రెచ్ అవుతుంది, స్ట్రాంగ్ గా మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. ఇలా బ్యాట్ తోని ఆ బాల్ ని ట్యాప్ చేసుకుంటూ ఇద్దరు అలా వెళ్ళి ఆ బాల్స్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. సో కంప్లీట్ గా 4 ఆడతారు ఈ గేమ్. ఫస్ట్ ఇద్దరు వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత మిగతా ఇద్దరు వెళ్తారు. ఓకే, అలా 1 మినిట్ వరకు ఆడుతూనే ఉంటారు ఈ గేమ్. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో గ్యాదర్ చేస్తారో వాళ్ళ విన్నర్. గాట్ ఇట్? మీకు అర్థమైంది కదా గేమ్? సూపర్, ఆడండి మీరైతే. ఫస్ట్ ఒక్కొక్క బాల్ తీసుకొని దాన్ని ట్యాప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా మీరు ఆ కార్నర్, మీరు ఈ కార్నర్, ఇంకా స్ట్రెచ్ అవ్వాలి అది. అది దట్స్ ద రూల్. 3, 2, 1, గో. నాకు
3, 2, and 1. టోటల్ గా 7 ఇస్ యువర్ స్కోర్. మీరు 8 వేస్తే మీరు గెలుస్తారు. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 దట్టా చూస్తున్నా. బీడి 3D లో కనబడుతుందా? సో టోటల్ గా మీరు 6 వేసారు, వాళ్ళేమో 7 వేసారు, కాబట్టి రౌండ్ విన్. కంగ్రాచులేషన్స్, 4,000 rupees. ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ ఎంపైర్స్ వెరీ డియర్ ఫ్యాకల్టీ రండి మేడం. అది సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.